టెక్నాలజీని ఉపయోగించి కూటమి ప్రభుత్వం సహాయ సహకారాలు అందజేస్తుంది. డ్రోన్స్ ద్వారా వరద ముంపులో చిక్కుకున్న వారందరికీ ఆహార పదార్థాలను అందజేస్తున్నారు. వందల సంఖ్యలో డ్రోన్స్ వినియోగించి వరద బాధితులకు తక్షణమే సహాయ చర్యలను ప్రభుత్వం చేపట్టింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. వరద బాధితులను ఆదుకునేందుకు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం అనేక రకాల చర్యలు చేపడతా ఉంది. అందులో భాగంగా డ్రోన్ సహాయంతో కూడా వరద నీటిలో చిక్కుకున్న వారికి ఆహార పదార్థాలను అయితే అందజేస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున డ్రోన్స్ వినియోగం ద్వారా కూడా ఫలితం కనిపిస్తుంది. ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, వరదలో చిక్కున్న వారందరికీ కూడా అనేక రూపాలలో అయితే ఆహార పదార్థాలు, పాలు కావచ్చు, లేదంటే ఆహారం కావచ్చు, త్రాగునీరు కావచ్చు, మెడిసిన్ కావచ్చు, ఆ హైట్ ప్రాంతంలో ఉన్న వారందరి దగ్గరికి కూడా చేరవేస్తున్న పరిస్థితి ఉంది. డ్రోన్స్ సమర్థవంతంగా పనిచేస్తున్నాయంటూ కూడా ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి విపత్తు సమయంలో కూడా చాలా అంటే హెల్ప్ అవుతా ఉన్నాయి. టెక్నాలజీని ఉపయోగించుకొని కూడా అన్ని రకాలుగా ముందుకెళ్తున్నామని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తుంది. ముఖ్యమంత్రి కూడా ఏదైతే డ్రోన్స్ వినియోగం పైన ప్రత్యేకించి సమీక్షించడమే కాకుండా వాటి చర్యలను కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. అనేక ప్రాంతాలలో, లోతట్టు ప్రాంతాలలోనూ, అదేవిధంగా కిందకి దిగిరాలనే పరిస్థితిలో ఉన్న ఎంతో మందికి గడిచిన 3 రోజుల నుంచి డ్రోన్స్ సహాయంతో అయితే పెద్ద ఎత్తున ఆహార పదార్థాలను అందజేసే ప్రయత్నం జరుగుతుంది. అనేక మంది డ్రోన్ ఆపరేటర్స్ కూడా విజయవాడ కలెక్టరేట్కి కూడా చేరుకున్నారు. అంటే మొదట కేవలం 10 డ్రోన్స్ వినియోగించే పరిస్థితి నుంచి ఇవాళ కనీసం 200కు పైగా డ్రోన్స్ వినియోగానికి కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ఉన్న అనేక ప్రాంతాల నుంచి డ్రోన్స్ అన్నింటినీ కూడా తెప్పించి వాటి ద్వారా విజయవాడలో వరద బాధితులు అందరికీ కూడా సహాయం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్కొక్క డ్రోన్ ద్వారా కనీసం 5 నుంచి 10 కేజీల వరకు విలువైనటువంటి ఆహార పదార్థాలను కూడా అందజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ఎమర్జెన్సీ సమయంలో చాలా క్లిష్ట పరిస్థితుల్లో డ్రోన్స్ వినియోగం వల్ల అయితే చాలా సత్ఫలితాలు వస్తున్నాయనేది అటు ఎవరైతే వరద బాధితులు చెప్తున్న అభిప్రాయం, అదేవిధంగా ప్రభుత్వం కూడా భావిస్తుంది. వీటి వినియోగాన్ని కూడా పెంచే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు చేపడతా ఉంది. వీటికి సంబంధించిన అధికారి ప్రస్తుతం అంతా ఉన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ డ్రోన్స్ వినియోగం చాలా ఉపయోగకరంగా ఉందనేది అన్ని వర్గాల నుంచి కూడా వినిపిస్తూ ఉంది. మొత్తం 8 డ్రోన్స్ ఇప్పుడు వినియోగిస్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు ఇప్పటివరకు దాదాపు మనం 100 డ్రోన్లని తీసుకొచ్చి డిప్లాయ్ చేయడం జరుగుతుందండి. ఈ రోజు నుంచి నిన్నటి వరకు దాదాపు 25 డ్రోన్లు డిప్లాయ్ చేశాము. సో అవి సత్ఫలితాలు ఇవ్వడం వల్ల ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు, చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో ఇంకా ఎక్కువ నెంబర్ డ్రోన్లు దింపమని ఆదేశాలు ఇచ్చారు కాబట్టి మేము ఇమీడియట్గా వాటిని డిప్లాయ్ చేస్తున్నామండి. నిన్నటి వరకు చూస్తే కనుక అద్భుతమైన ఫలితాలు ఇచ్చిందండి. సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరు అందలేనటువంటి ప్రాంతానికి కూడా చేతిలో అన్నాన్ని జారి విడిచి రాగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి ఈ డ్రోన్ వ్యవస్థని సమర్థవంతంగా ఈ టెక్నాలజీని మన రాష్ట్ర ప్రభుత్వం వినియోగించడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అంటే ఇలాంటి కష్ట సమయంలో ఎన్జీ రంగా యూనివర్సిటీ నుంచి కూడా కొన్ని డ్రోన్స్ తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో రైతన్నల దగ్గర ఉన్నటువంటి డ్రోన్స్ని కూడా మీరు సమీకరించారా? ఏంటి, ఎలా ముందుకెళ్తా ఉన్నారు? డెఫినెట్గా అండి. యాక్చువల్గా ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు ఏపీ డ్రోన్ కార్పొరేషన్ సమన్వయంతో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్లస్ బయట ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలు ఉన్నటువంటి అన్ని డ్రోన్ కంపెనీలని సంప్రదించి మనం అక్కడి నుంచి ఎన్ని మ్యాక్సిమం డ్రోన్స్ కావాలంటే అన్ని మ్యాక్సిమం డ్రోన్స్ అన్నింటినీ తీసుకొచ్చామండి. వీళ్ళందరికీ కూడా పొలాల్లో పిచికారి చేయడం మీద అద్భుతమైనటువంటి అనుభవం ఉండటం వల్ల ఈజీగా అదే మందు బదులు ఆహార పదార్థాలను మందులు చేరవేయగలిగిన సత్తా వీళ్ళందరికీ ఉంది. అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నారండి. దానికి మేమందరం ఎంతో సంతోషిస్తున్నాం, వాళ్ళందరినీ అభినందిస్తున్నాం. రాత్రింబవళ్ళు అన్ని టీంలు, డ్రోన్ టీంలు అందరూ కూడా కష్టపడుతూ ఈ పైలట్స్ అందరూ కూడా నిర్విఘ్నంగా సర్వీసెస్ ఇస్తూ ఉన్నారండి. మనుషులు వెళ్ళలేని చోట కూడా ఈ డ్రోన్స్ ద్వారా కూడా ఆహార పదార్థాలను తీసుకువెళ్ళి అందచేస్తూ కూడా ఎవరైతే విపత్తులు ఉన్న వారందరికీ కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో న్యాయం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరైతే ఉన్నారో ఈ డ్రోన్ సహాయంతో కూడా ప్రధానంగా కూడా ఏదైతే ప్రతి ఒక్కరికి ఆహార పదార్థాలను అందజేస్తూ కూడా చేరవేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు హెలికాప్టర్ల ద్వారా కొంత సహాయాన్ని చేస్తున్నప్పుడు కూడా డ్రోన్స్ వినియోగం వల్లే ఎక్కువ ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే నేరుగా ఆహారాన్ని బాధితులకు అందజేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. హెలికాప్టర్ ద్వారా కొంత ఏదైతే కిందకి వేయడం వల్ల ఆ ఫుడ్ పాడయ్యే పరిస్థితి కావచ్చు, కొంత ఇబ్బంది పడుతూ ఉంది అందుకునే విషయంలో, కానీ డ్రోన్స్ సహకారంతో అయితే ఖచ్చితంగా సత్ఫలితాలు వస్తున్నాయనేది ముఖ్యమంత్రి కూడా ఒక అంచనాకు వచ్చారు. మొదట వినియోగించిన వాటికంటే కూడా వాటి సంఖ్యను గణనీయంగా పెంచిన పరిస్థితి మనం విజువల్స్లో చూడొచ్చు. అనేక ప్రాంతాల నుంచి కూడా డ్రోన్స్ను తెప్పిస్తున్న పరిస్థితి కనబడిస్తూ ఉంది. ప్రధానంగా రైతులు ఎవరైతే ఉన్నారో ఇన్ని రోజులు తమ అవసరాల కోసం, వ్యవసాయ పంటల కోసం ఉపయోగించుకున్న ఈ డ్రోన్స్ మొత్తం కూడా ఈరోజు ప్రకృతి విపత్తులో ఏదైతే ఉందో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పెద్దవాడ వాసులకు ఆహారం కావచ్చు, వాళ్ళ రక్షణకు కావచ్చు ప్రధానంగా ఉపయోగపడమే కాకుండా చాలా కీలక పాత్ర. ఈ రెస్క్యూ ఆపరేషన్ మొత్తంలో కూడా ఈరోజు డ్రోన్స్ వల్ల చాలా మెరుగైన ఉపయోగాలు కనబడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ప్రతి ఒక్కరికి ఎంతో కొంత నేరుగా ఆహారాన్ని అందజేసి ఇన్ టైంలో వారి అవసరాలు తీర్చడానికి కూడా
పూర్తిగా కూడా ఉపయోగపడుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి ఈ సమయంలో వారు వెచ్చిస్తున్న సమయానికి కూడా ఖచ్చితంగా అందరి నుంచి ప్రశంసలు దక్కుతున్న పరిస్థితి. ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తమై ఎవరైతే ఉన్నారో బెజవాడలో వరద ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందించే విధంగా కూడా అన్ని రకాలుగా సాంకేతిక పరిజ్ఞానంతో కూడా ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ శ్యామ్తో అనిల్, మహానూస్, విజయవాడ కలెక్టరేట్ నుంచి.